हाय फ्रेंड्स, वेलकम टू महेमी ब्लॉग्स। अंदर एला बोनरा मैं चैनल आलू गोबी मसाला करी अंडी रेस्टोरेंट स्टाइल मैं चैनल की गनुक फर्स्ट टाइम एवरना वच्चिनट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडी, अलागे ओक लाइक चेयंडी। सब्सक्राइब चेसुकुन्न प्रति ओक्करु पक्कने उन्न गंट सिंबल एक्टिवेट चेसुकोंडी। प्लीज सपोर्ट चेयंडी, सब्सक्राइब चेयंडी। अलागे इप्पुडु मनकु आलू गोबी की कावाल्सिन आलू गोबी मसाला करी की कावास इंग्रीडेंट्स चूसम चाला अंत चाला बहुत क्री इकड़े गोबी अलागे आलू आनियन सन्ग तरक्कोवाली गरम मसाला अल्लम वेल्लुल्ली पेस्ट कोत्तिमीर पुदीना कारम उप्पु टमाटो प्यूरी टमाटो पेस्ट अलागे पसुपु मी दग्गर बटर उंटे बटर कूडा तीसुकोंडी। करी की सरिपड़नंत आयिल कावास इंग्रीडेंट्स इवी फ्रेंड्स बिर्यानी आक साजीरा चक्क लवंग इलाची इवी वाटर हीटी बागा इला मरुगुतुन वाटर पसुपु याडी इंट मन पोटाटो आलू मुक्कल वेसी और 80% कुक। ओके फ्रेंड्स, इकड़े मैं आलू अच्छे 80% कुक इप्ड वीट मैं ఇలా 80% ఉడికించుకున్న ఆలు తీసుకున్నాం కదా, చూడండి మనం పసుపు వేయడం వల్ల ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి। 80% కుక్ చేసుకున్నాను, ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మరలా మనము ఇదే వాటర్ లో గోబీ ఉంది కదా అండి, ఇది కూడా వేసి ఇది కూడా ఒక 80% కుక్ చేసుకోవాలి। ఇది కూడా 80% కుక్ అయిన తర్వాత చూద్దాం, మనకి ఇప్పుడు గోబీ కూడా 80% కుక్ అయ్యాయి। వీటిని కూడా పక్కకి తీసుకుందాము। ఇక్కడైతే ఇప్పుడు మనము కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకున్నాం। హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి, సన్నగా చాప్ చేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి సాజీరా చెక్క ఒక లవంగ ఇలాచి బిర్యానీ ఆకును కదా అవి వేసుకోవాలి। మనము ఇవి వేసుకుంటేనే మసాలా కర్రీకి టేస్ట్ బాగుంటుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఆనియన్ అయితే చెక్క ఫ్రై అయిపోయి, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మసాలా కర్రీ కదా అల్లం పేస్ట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది। ఈ అల్లం పేస్ట్ ని అయితే మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది। ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు ఇందులో మనం ముందు తీసుకున్న మసాలాలు అండ్ అలాగే ఉప్పు కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కదా మనం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం వేసిన మసాలాలు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। మనం వేసిన మసాలాలు కూడా ఇంకా ఫ్రై అయిపోయాయి, ఆయిల్ పైకి వచ్చిన చూసారా। ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి, ఈ టమాటా పేస్ట్ 3 టు 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। అలాగే ఇప్పుడు ఇందులో మనము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, కొంచెం ఒక హాఫ్ కప్ అట్లా యాడ్ చేసుకోండి। అలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఇది మొత్తం కూడా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది, మన టమాటా మిశ్రమ మన మసాలా అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి మన ముందు 80% కుక్ చేసి పెట్టుకున్న గోబీ క్యాలీఫ్లవర్ అది అండ్ అలాగే ఆలూ కూడా వేసేసుకోవాలి। చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చూసారా, మనం పసుపు వేసి కుక్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇది మొత్తం కూడా మన మసాలా మిశ్రమము కలిసేట్టు కలుపుకోవాలి। చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా। ఫ్రెండ్స్, ఫైనల్లీ మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది। దీన్ని మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్్రెడీ మనం 80% కుక్ చేసుకున్నాం కదా, పొటాటో కూడా అండ్ అలాగే క్యాలీఫ్లవర్ కూడా। అందుకే మనం పై నుండి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయినట్టే। ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ ఉంచుకొని హాఫ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూడండి మన పొటాటో గోబీ మసాలా కర్రీ అనేది ఫైనల్లీ రెడీ అయిపోయిందండి। చూడండి ఫ్రెండ్స్, మా గోబీ ఆలూ మసాలా కర్రీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఈ రెసిపీ తెలుసా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా, మా వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది, టేస్ట్ నచ్చిందా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్. ఇది రైస్ చపాతీ పూరి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది, ది బెస్ట్ అని చెప్పొచ్చు। ఓకే ఫ్రెండ్స్,
वीडियो अच्छे मत चूँ लाइक चयें थैंक यू फॉर वाचिंग बाय बाय।